గోదావరి వరదలు అనగానే భద్రాచలం సుభాష్ నగర్ హడలిపోతోంది। గత ఏడాది గోదావరి జల ప్రళయంతో సుభాష్ నగర్ జల దిగ్బంధంలో చిక్కింది। కట్టుబట్టలతో వేలాది మంది నిర్వాసితులుగా మారగా సీఎం కేసీఆర్ సుభాష్ నగర్ కాలనీ వాసులకు ఇచ్చిన హామీలు అమలయ్యాయా? కాలనీ వాసులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏడాది తర్వాత ప్రస్తుతం సుభాష్ నగర్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు। భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రంగా ప్రవేశించింది। ప్రస్తుతం 44 అడుగుల నీటి మట్టంతో ప్రవేశించింది। మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది। ప్రస్తుతం మనం సుభాష్ నగర్లో ఉన్నాం। సుభాష్ నగర్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత సంవత్సరం మారుమోగింది। 2022 జూలైలో వచ్చిన వరదలో జూలై 15 71.3 అడుగులు వచ్చినప్పుడు సుభాష్ నగర్ నీట మునిగింది। నా వెనుక కొన్ని మనం చూడవచ్చు విజువల్స్లో ఈ సుభాష్ నగర్ కాలనీలో మొత్తం ఇళ్లన్నీ కూడా జల దిగ్బంధమైన పరిస్థితి ఉంది। గత సంవత్సరం వరదల్లో సుభాష్ నగర్ వాసులంతా కూడా వారం రోజులు నీళ్లలో మొత్తం జల దిగ్బంధంగా మారడంతో కట్టుబట్టలతో కూడా వారంతా కూడా వేరే పునరావాస ప్రాంతాలకు తరలి వెళ్ళిన పరిస్థితి ఉంది। గతంలో వచ్చిన వరద అనేది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది। గత సంవత్సరం వరదల సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు హామీలు ఇచ్చారు, హామీలు నెరవేరాయా? మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? గత సంవత్సరం 1986లో 86 సంవత్సరాలకి వచ్చింది గోదావరి, అతిపెద్ద గోదావరి। మళ్ళీ అదే గోదావరి మొన్న పోయిన సంవత్సరం జూలైలో వచ్చింది, కానీ అంత గోదావరి వస్తుందని అనుకోలేదు। మొత్తం కాలనీ మొత్తం సామాన్లు అసలు ఎంత నష్టపోయారంటే అతిపెద్ద నష్టం సుభాష్ నగర్లో జరిగింది। కానీ అధికారులు కూడా స్పందించలేదు సరిగ్గా। పోయిన సంవత్సరమే చాలా ఇబ్బందులు పడ్డాము, సామాన్లు కూడా తీసుకోవడానికి వీల్లేదన్నారు। అన్ని సామాన్లు తడిసి ఇచ్చిన 10,000 ఇస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ గారు జూలై 17వ తారీఖు వచ్చి 10,000 ఇంటికి 10,000 చొప్పున ఇస్తాము, తర్వాత 10,000 కోట్లు శాంక్షన్ చేస్తాం, భద్రాచలం అభివృద్ధికి శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది। కానీ అది నమ్మి జనాలు మోసపోయారు। ఇప్పుడు సుభాష్ నగర్ ఈ సంవత్సరం మళ్ళీ జూలై వచ్చింది, వచ్చేంత వరకు కూడా మళ్ళీ హామీలు ఏమి లేదు, అసలు అధికారులు తిరిగి చూసిన దిక్కు లేదు। మళ్ళీ ఇప్పుడు ఇక గోదావరి వస్తుంది కాబట్టి అధికారులు ఆవాజ్ ఉంచుకోవడానికి మళ్ళీ ఇప్పుడు వస్తారు, కానీ అది హామీ ఇచ్చిన 10,000 కోట్లు ఇచ్చి మేమేం అడిగాము, సుభాష్ నగర్ సురక్షంగా భద్రాచలం సురక్షితంగా ఉండాలంటే కరకట్ట పెంచండి, పొడిగించండి, అదొక్కటే మేము కోరు। మీరు వరదలు వచ్చినప్పుడల్లా మీరు ఇక్కడి నుంచి తరలడం బాధపట్ట ఏనుంది, ఈ బాధ లేకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలని భావిస్తున్నారు? కరకట్ట పెంచేసి వరద రాకుండా చూస్తే చాలు। అదిగో ఆ రేకులింటికి ఆ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవటానికి 20 లక్షల రూపాయలు అయింది। సంపాదించిన ప్రతి రూపాయి ఇంటి మీద పెట్టుబడి పెట్టి పిల్లాజల్లా ముతగా ముసలముతక ఎక్కడికి పోతారు, ఏమైపోతారు, ఏం చేస్తారు? మీరు రెక్కల కష్టంతో మీరు సంపాదించుకున్నంత ఒక ఇల్లు కట్టుకున్నారు, మీకు ఇక్కడ అనుబంధం ఉంది, కట్ట కడితే మీకు ఈ సమస్య రాదు। ప్రభుత్వమే మేము కట్ట మిమ్మల్ని ఇక్కడి నుంచి తరలిస్తామంటుంది అంటే కేసీఆర్కి మళ్ళీ స్పష్టంగా మీ ఆవేదన ఒకసారి చెప్పండి। కేసీఆర్ గారు పోయిన సంవత్సరం వచ్చి 20,000 కోట్లు శాంక్షన్ చేసామన్నారు, ఏం చేశారా 10,000 కోట్లు? ఎవరికన్నా రూపాయి ఖర్చు పెట్టారా? గోదావరికి ఏమైనా చేశారా? ఎందుకు ఈ లేనిపోయిన ఆడంబరాలు? ఎందుకు ఇట్లా లేనిపోయిన వాగ్దానాలు చేయటం? వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు వచ్చి। ఓట్లు వచ్చేటప్పటికి అందరు వచ్చి అమ్మ ఓటే, అయ్యా ఓటే అని సత్య ముసలమ్మను కూడా బతిలాడుకుంటారు, కానీ ఈ రోజున వరదలు వచ్చి పిల్లజలాతోటి ముసలామతిగా ఎట్టుపోతారు, ఏమైపోతారు? గోదావరిలో పడి సావాలన్నా గవర్నమెంట్ పేరు చెప్పుకొని? ఎందుకు చేతగాని గవర్నమెంటు, ముండమోపి గవర్నమెంట్ ఎవరిని ఉద్ధరించడానికి, వాళ్ళు బాగుపడటానికి, అంత మించి వేరే ఏం లేదు। సుభాష్ నగర్లో ఒకసారి చూడవచ్చు, నేను విజువల్స్లో చూస్తే ఇక్కడ లాంగ్ షాట్లో కనిపిస్తున్న ఆ చెట్ల వద్ద అది కరకట్ట, అవతల వైపు గోదావరి ప్రవాహం కొనసాగుతుంది। ఆ కట్టని స్ట్రెంథన్ చేసి ముందు ప్రాంతం వరకు కట్టని పొడిగిస్తే భద్రాచలానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు। మనం చూసుకుంటే 1986లో 75.6 అడుగుల గోదావరి వరద ప్రవాహం వచ్చినప్పుడు అప్పుడు భద్రాచలం అంతా జల దిగ్బంధంలో చిక్కుంది। అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి భద్రాచలానికి శాశ్వత పరిష్కారంగా అప్పుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు హయాంలో ఇక్కడ కరకట్ట నిర్మాణం చేసిన తర్వాత 8 సార్లు 53 అడుగులు దాటి వరద ప్రవాహం వచ్చిన భద్రాచలం సురక్షితంగా ఉందంటే కరకట్టే। కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 9 ఏళ్ల పాలనలో కరకట్ట అంగుళం మేర కూడా కరకట్ట నిర్మాణం చేయలేదు। సుభాష్ నగర్లో వేలాది కుటుంబాలు ఉంటున్నాయి, ఇక్కడ కరకట్ట నిర్మాణం చేస్తే సుభాష్ నగర్ సురక్షితంగా ఉంటుంది। ఇక్కడ కరకట్ట నిర్మాణం చేయకుండా వీరందరినీ వేరే ప్రాంతానికి తరలించడాన్ని వీరెవ్వరు కూడా సమ్మతించడం లేదు। ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వాగ్దానాన్ని అమలు చేయాలని కూడా సుభాష్ నగర్ వాసులు ఆవేదన పడుతున్న పరిస్థితి ఉంది। ఇది ఇక్కడ పరిస్థితి। ఓటు స్టూడియో ताला।